నమస్తే. 2024 మాస ఫలితాల్లో మార్చి మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి మార్చి మాసంలో కొన్ని కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, జాగ్రత్త తీసుకోవాలి. ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి? ముఖ్యంగా హెల్త్ ఆస్పెక్ట్స్. సడన్గా ఫస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్లో హెల్త్ పరంగా ఆర్ థాట్స్ పరంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్, థాట్ ప్రాసెస్ కానీ చుట్టూ ఉండే వ్యక్తుల వల్ల మీకు వచ్చే నెగిటివ్ అన్నమాట, నెగిటివ్ ఇంపాక్ట్. సో నెగిటివ్ రిసీవ్ చేసుకున్న ప్లానెట్స్ ఉన్నప్పుడు చుట్టూ ఉండే వ్యక్తులు నెగిటివ్గా బిహేవ్ చేస్తుంటే మనం నెగిటివ్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అంటే పాజిటివ్, నెగిటివ్ రెండు జరుగుతాయి లైఫ్లో, బట్ నెగిటివ్ని ఎక్కువగా క్యాచ్ చేసే ప్లానెట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లో మీనరాశి వారికి ఉన్నాయి. సో నెగిటివ్ క్యాచ్ చేయకుండా జాగ్రత్త తీసుకోండి. నెగిటివ్ క్యాచ్ చేస్తే ఏం జరుగుతుంది? మీ మైండ్లోనే చాలా రకాల థాట్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. సో వీ నీడ్ నాట్ టు టేక్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ టు అవర్ మైండ్. సో మనకి, మనం నెగిటివ్ తీసుకుంటే మనకే నష్టం. సో మనుషుల్లో పాజిటివ్ బిహేవియర్ ఉంటుంది, నెగిటివ్ బిహేవియర్ ఉంటుంది. నెగిటివ్ని చాలా వరకు మనము తీసుకున్నా కూడా హీల్ అయిపోవాలి. హీల్ అయిపోయి పాజిటివ్ని రిసీవ్ చేసుకుంటే మైండ్లో ఉండే నెగిటివ్ థాట్స్ అండ్ టెన్షన్, యాంగ్జైటీ అండ్ క్వశ్చనింగ్ అనమాట, మనకి మనమే క్వశ్చన్ చేసుకోవడం, ఎందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, మనం మంచిగా ఉన్నా వాళ్ళు ఎందుకు నెగిటివ్గా ఉంటున్నారు, వాళ్ళంతే వాళ్ళలా నెగిటివ్గా ఉంటారు. సో మనము పాజిటివ్గా మన ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మనం వెళ్ళిపోతే ఏ ఇంపాక్ట్ ఉండదండి. ఇది 4 వీక్స్లో మీనరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్, ర్యాండమ్గా అడుగుతున్నారు మీనరాశి చేసే వాళ్ళందరూ కూడా రీడింగ్. సో మాకు సంతానం గురించి ఏం చెప్పట్లేదు, మేము అబార్షన్స్ అవుతున్నాయి, లైక్ సంతానం గురించి ప్లాన్ చేస్తున్నాము, మాకు డిలే అవుతోంది. సో దీని గురించి ఏదన్నా మీరు చెప్పండి. సంతానం గురించి నేను ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఇది పర్సనల్ హారోస్కోప్ చూపించుకోవాలండి. సంతానం అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి జాతకాల్లో ఉండే ప్లేస్మెంట్స్ బట్టి వీ షుడ్ డిసైడ్ దట్. సో రాశి ఫలాలు అనేవి ఓవరాల్గా జనరల్ రీడింగ్ అనమాట ఇది. సో జనరల్ రీడింగ్లో 2 పర్సనల్ మీరు పెట్టిన కామెంట్స్ అది మనకి అప్లై కాదు, ఏదో ఒకటి చెప్పినా అది అప్లై కాదు. పర్సనల్ జాతకం బట్టే దానికి మీరు వెళ్ళాలి. సో దిస్ ఈజ్ అ జనరల్ రీడింగ్స్, కలెక్టివ్ రీడింగ్ ఇది. కాబట్టి కలెక్టివ్ పీపుల్ చాలామంది మీనరాశిలో చాలా కలెక్టివ్ పీపుల్ ఈ రాశి గురించి వాచ్ చేస్తున్నప్పుడు చాలా ఎనర్జీస్ అనేవి ఇందులో మిక్స్ అయి ఉంటాయి. సో కాబట్టి అది పర్సనల్కి అప్లై కాకపోవచ్చు, కొన్ని కొన్ని పర్సనల్గా డిఫరెంట్గా జరగచ్చు కొన్ని ఇన్సిడెంట్స్. అంటే సంతానం కావచ్చు, విద్య కావచ్చు, ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏదైనా సమ్ డిఫరెన్సెస్ ఉంటాయి పర్సనల్ హారోస్కోప్ బట్టి, అది అందరూ గుర్తించండి. సో ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడిగినా కూడా ఇక్కడ ఆన్సర్ ఉండదు. సెకండ్ థింగ్, నెగిటివ్ ఎక్కువగా రిసీవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ 3rd 4th వీక్స్లో మార్చ్ మంత్ కొంచెం కోపం ఎక్కువ అవ్వచ్చు, అగ్రెసివ్ డిసిషన్స్, అగ్రెసివ్గా ఆన్సర్ చేయడం. అదే చెప్పాను కదా ఇందాక, నెగిటివ్ పీపుల్ సో మిమ్మల్ని చీట్ చేయటమో లేకపోతే డీగ్రేడ్ చేయడమో, మీ గురించి తక్కువ వాళ్ళు అంచనా వేసుకోవడమో, తక్కువగా అంచనా వేసుకుంటే అది మన తప్పు కాదు కదా. ఏ పర్సన్ని మనం డీగ్రేడ్ చేసి మాట్లాడకూడదు. సో అట్లా మాట్లాడి ఈ పర్సన్ ఏమన్నా ఏం చేసినా వీళ్ళు పడతారు, ఇలాగే పడుంటారు అనుకుంటే అది వాళ్ళ తప్పు, మన తప్పు అవ్వదు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు 3rd and 4th వీక్లో వచ్చినా కూడా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వద్దు. మీరు అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారనుకోండి, మీ హెల్త్ డౌన్ ఉంటుంది, మీ పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా స్పెండ్ చేయలేరు అండ్ ప్లెజెంట్ మూమెంట్స్ని తీసుకోలేరు. ఇవన్నీ మీకే నష్టాలు జరుగుతాయి మీనరాశికి ఎస్పెషల్లీ. బికాస్ మనం చెప్పుకున్నాం చుట్టూ మోసం చేసే వ్యక్తులు ఉన్నారు, నెగిటివ్ మీ గురించి తక్కువ అంచనా వేస్తున్న వ్యక్తులు పెరుగుతున్నారు, నెగిటివ్ పీపుల్ ఉన్నారు, దాంతోపాటు మీ గురించి తక్కువ అంచనా వేస్తున్నారు, అది వాళ్ళ తప్పు. సో ఒక మనిషి పవర్ తెలుసుకోకుండా మాట్లాడడము, మనిషి వాల్యూ తెలియకుండా మాట్లాడితే అది వాళ్ళకే ప్రాబ్లం అండి, మీకు ఏ మాత్రం ప్రాబ్లం కాదు. వాళ్ళు అలా మాట్లాడినా జస్ట్ స్మైల్ ఇచ్చి వాళ్ళని వదిలేసేయండి. అండ్ మీరేంటి అంటే కొంచెం ఈ మంత్లో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. మీనరాశి వాళ్ళకి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ నిజంగానే మీకు చాలా ఉంది, దైవబలం ఉంది. ఎందుకంటే ఎందుకు దైవబలం ఇక్కడ పెరుగుతుంది? మోసం చేసే వ్యక్తులు చుట్టూ ఉన్నారు, అవమానిస్తున్నారు, తక్కువ అంచనా వేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని దేవుడు ఏం చేస్తాడు, కష్టాలు పెట్టినప్పుడు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా పక్కనే పెడతాడు, అది మనం గుర్తించము. భగవంతుణ్ణి గుర్తు చేసుకోవాలి అంటే ప్రాబ్లమ్స్ మీకు పెరుగుతాయి, పెరిగితేనే మనం భగవంతుని గుర్తు చేసుకుంటాం. కాబట్టి ఈ టైంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చుట్టూ మీనరాశి వాళ్ళకి, భగవద్నామ స్మరణ చేయండి. ఈ మంత్లో చక్కగా శివరాత్రి వస్తుంది, మాస శివరాత్రి, మహాశివరాత్రి ఒకే డే రావడం అనేది వెరీ ఆస్పిషియస్ అండి. ఫ్రైడే రోజు వస్తుంది 8th మార్చ్,
సో ఆ డేని యూటిలైజ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి, ఇన్నర్ వర్క్ చేయడానికి. స్పిరిచువాలిటీ ఇస్ నాట్ నథింగ్ బట్ పూజలు చేయటము, ర్యాండమ్గా దీపాలు వెలిగించడం, పూజలు చేయటం స్పిరిచువాలిటీ కాదు. ఇన్నర్ వర్క్, ఇన్నర్ వర్క్ అంటే ఎవరు ఎలా మీతో ఉన్నా కూడా మీరు ప్యూర్గా ఉండడం, ప్యూర్గా ఉండడము, పాజిటివిటీని స్ప్రెడ్ చేయడము స్పిరిచువాలిటీ. సో స్పిరిచువాలిటీలో ఉండండి. అండ్ శివరాత్రి అనగానే మనం కొంచెం ఉపవాసము జాగారము ప్రసిద్ధి. ఉపవాసం అంటే మనం చెప్పాను ఇది వరకు కూడా, దేవుడికి చేరువలో ఉండడం, కాన్సన్ట్రేషన్ భగవంతుడి పైన చేయటము ఉపవాసము అంటే. కటకంగా కడుపు మార్చుకోవడం కాదు, ఏమీ తినకుండా అల్పాహారము లైట్ ఫుడ్ తీసుకొని కాన్సన్ట్రేషన్ శివుడి మీద పెట్టి కాన్సన్ట్రేషన్గా ఉంటే మనకి నెగిటివ్ థాట్స్ మైండ్లోకి రాకుండా ఉంటాయి. మెడిటేషన్ కానీ ఆర్ భజన పాటలు వినటం కానీ, అంటే ఒకటే పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అదర్ విషయాలు మైండ్లో చాలా ఉంటాయి, థాట్స్ ఇవి తగ్గిపోయి ఒకటే టాప్ పాజిటివ్ దాని మీద మైండ్ ఉంటుంది. సో ఇటువంటి విషయాల పట్ల మీనరాశి వారు కాన్సన్ట్రేట్ చేయండి. 4 వీక్స్ కూడా స్పిరిచువాలిటీ పెంచుకోండి, ఆటోమేటికల్గా మీకు ప్లెజెంట్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. అండ్ ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకటి, నాగదేవత ఆరాధన అనమాట. ఎందుకంటే 1st, 2 వీక్స్లో కొన్ని ప్లానెట్స్ కలవటం వల్ల మైండ్లో చాలా నెగిటివిటీ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా బాగానే ఉంది కానీ ఏదో అప్ అండ్ డౌన్స్ ఫీల్ అవ్వడము, తర్వాత ఆపర్చునిటీస్ బ్యాక్ వెళ్ళిపోతున్నాయి అనుకోవడము, రిలేషన్స్ లవ్ బ్రేకప్స్, గతంలోనే బ్రేకప్స్ ఉన్నాయి ఇంకా ఆ రిలేషన్స్ రీగెయిన్ అవ్వక ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అట్లానే ఉండటం వల్ల ఒక రకమైన, సో లైఫ్లో నేను ఇంత కరెక్ట్గా ఉన్నా నాకు ఏమీ అచీవ్ కావట్లేదు అన్న థాట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దీనికోసం ఏం చేయాలి, స్పిరిచువాలిటీగా భగవంతుడికి దగ్గర అవ్వాలి. సో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీ మైండ్ పైన ఉండదు. కాబట్టి మీరు ఈ 4 వీక్స్లో కూడా మ్యాక్సిమం నాగదేవత ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా శివారాధన, శివారాధన చాలా ఇంపార్టెంట్ అనమాట మీనరాశి వాళ్ళకి. 4 వీక్స్ కూడా దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీరందరూ కూడా 1st, 2 వీక్లో కొంత పాజిటివ్గా ఉంది. విద్యార్థులు అయితే విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. వచ్చే మంత్స్ కొంచెం మీకు క్రిటికల్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి నెక్స్ట్ అకాడమిక్స్కి మీరు వెళ్ళాలన్నా మంచి స్కోరింగ్ ఉండాలి. నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేరు. ఈ నెగిటివ్ థాట్స్ని క్లియర్ చేసుకోవడానికి స్పిరిచువాలిటీని ఇంప్రూవ్ చేసుకోండి. చాలా స్పిరిచువాలిటీ మీకు ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్స్ తగ్గిపోతుంది. సో మీరు నెగిటివ్ తీసుకోవద్దని చెప్పాను, మీరెవరిపైనా నెగిటివ్ ఆలోచించినా కూడా మీకు ఎఫెక్ట్స్ ఉంటాయి. సేమ్ మనము ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది. కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్స్ని తగ్గించుకోవడానికి మీనరాశి వారందరూ కూడా ట్రై చేయండి. ఇందాక చెప్పుకున్న దిస్ ఇస్ అ కలెక్టివ్ రీడింగ్, సో పర్సనల్గా పిల్లల గురించి కావాలి, పర్సనల్గా ఇంకా బిజినెస్ గురించి కావాలి, ఫైనాన్సెస్ గురించి కావాలి అంటే పర్సనల్ రీడింగ్ కంపల్సరీ చూపించుకోవాలి. పర్సనల్ జాతకాలు చూపించుకుంటేనే అది చెప్పగలుగుతాం. ఓకే, సో ఇలాగా ఉంటుందండి సిచ్యువేషన్. చూద్దాము డేట్స్ వైజ్ మీనరాశి వారికి మరి ఎలా ఉంటుంది ఈ మార్చ్ మాసం. సో మార్చ్ 1st, 2nd, 3rd, 4th, 5th పాజిటివ్గా ఉన్నాయండి డేట్స్. 1st, 5th వరకు పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఫైనాన్సెస్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, బిజినెస్ గెయిన్స్ ఉన్నాయి అండ్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 6, 7, 8, 9 ఈ డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 1st March to 9th March వరకు బిజినెస్ గెయినింగ్స్, న్యూ పాజిటివ్ ఇన్నోవేటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా, లక్ పాజిటివ్గా ఉండడం ఇదంతా బాగుంది. ఇంకా 10, 11, 12 ఈ డేట్స్ కొంచెం వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ ఏవి 10, 11, 12 డేట్స్లో తీసుకోవద్దు. 13 డేట్ బాగుంది. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 అంటే ఆల్మోస్ట్ 13 నుంచి 21 వరకు ఉండే డేట్స్ అన్నీ పాజిటివ్. అంటే అక్కడ మూన్ ట్రాన్సిట్స్లో పాజిటివ్ ప్లేసెస్లో మూన్ ఉండడం వల్ల పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ పాజిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా, డివైన్ స్ట్రెంగ్త్ ఇవన్నీ పెరుగుతుంది. ఇందాక చెప్పింది నెగిటివ్ ఉంటే దాన్ని తీసుకోవద్దు, అదొకటే పక్కన పెట్టండి. ఓకే, అగైన్ 22, 23, 24, 25 ఈ డేట్స్ మేజర్ డిసిషన్స్ వద్దు, వేళ్లకు తిని విశ్రాంతిగా ఉండండి. 26, 27 అగైన్ రిలేషన్స్ రీగైన్ అవుతాయి, దూరమైన మిత్రులు దగ్గరగా మాట్లాడతారు, దగ్గరకు వస్తారు, బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏ డేట్స్? 26 and 27. 28, 29 మేజర్ డిసిషన్స్ ఏమి తీసుకోవద్దండి. మళ్ళీ 28, 29 ఎందుకో దిగులుగా కలతగా ఉంటుంది మైండ్. ఓకే, దాంట్లో మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు. 30, 31 డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ ఎవరు నిరాశపడద్దు. మీ వేలో మీరు మంచిగా పాజిటివ్గా ట్రై చేస్తున్నారు ఫర్ న్యూ జాబ్స్ అండ్ హయ్యర్ స్టడీస్ కోసము, అండ్ హౌస్ వైఫ్స్ కూడా
హెల్త్ని కాపాడుకుంటూ పాజిటివ్గా మైండ్ ఉంటూ అందరికీ పాజిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో సేమ్ మేనర్లో కంటిన్యూ చేయండి. సో చాలా వెరీ 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 ఇంపార్టెంట్ రీడింగ్ ఇది, కాబట్టి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేయండి, క్లెయిమ్ దిస్ రీడింగ్. సో చాలా బాగుంది. సో పాజిటివ్ వేలో థింక్ చేస్తే ఎవ్రీథింగ్ మీకు చుట్టూ పాజిటివ్గానే ఉంటుంది. బట్ ఉన్నాయి కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి, ఎంత మీరు పాజిటివ్గా ఉందామన్నా నెగిటివ్స్ వస్తున్నాయి, ఐ నో ఎవ్రీథింగ్, కానీ మీరు పాజిటివ్గానే ఉండి యాజ్ ఇట్ ఈస్ ఎలా పాజిటివ్గా ఉంటున్నారో అలాగే ఉండండి, సేమ్ కంటిన్యూ చేయండి, ఎవ్రీథింగ్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది. అండ్ పరిహారాలు చెప్పాను, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నాగదేవత ఆరాధన, నాగశిలలు ఉంటాయి కదా వాటికి పసుపు చందనము కుంకుమతో అభిషేకం చేయండి. పర్టికులర్ డే ఏంటి అంటే మంగళవారం చేయొచ్చు, ఆర్ సోమవారం శివాభిషేకం చేయొచ్చు, మంగళవారం చేయండి. చాలా వరకు ఫ్యామిలీ వైజ్ డిస్టర్బెన్సెస్ కానీ లవ్ బ్రేకప్స్ ఎక్కువ నడుస్తున్నాయండి. రిలేషన్స్ ఎందుకో మీ తప్పు లేకుండా దూరం అయిపోతున్నారు. ఈ రిలేషన్ బ్రేకప్స్ అన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ అవ్వాలి అంటే మీరు డివైన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. స్వస్తి.